ఆ ఎన్నికల గోల ఇప్పట్లో తీరేలలేదు. దీనికి తోడు ఈ ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలలాగా రసవత్తరంగా సాగనున్నాయి. ఇప్పటికే పోటీలో ఐదుగురు ఉన్నారు. ప్రతి ఒక్క మా సభ్యుడికి ఇప్పుడు ఉన్న ఏకైక డౌట్ ఒక్కటే, కొత్త అధ్యక్షుడిగా గెలిచే వ్యక్తి ఎవరై ఉంటారా అని. అయితే రోజుకో పేరు తెరపైకొస్తుంది. ప్రకాష్ రాజు వర్సెస్ మంచు విష్ణు కాస్త జయసుధా వర్సెస్ జీవితాగా మారిపోయిందా? ఈ లేడీ స్టార్స్ వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరు? వాజ్ ది స్టోరీ. తెలుగు ఆడియన్స్ కి సినిమాలన్నా సినిమా నటులన్నా ఎంత ఇష్టమో తెలిసిందే. సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వారు చేసే యాక్టివిటీస్ గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. సినిమా వాళ్ళ రూమర్స్ తో పాటు టాలీవుడ్ లో జరిగే ప్రతి చిన్న విషయంపై జనాలు ఫోకస్ పెడుతుంటారు. సినిమా వాళ్ళ ఏ ముచ్చటైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. గత సంవత్సరన్నర కాలం నుంచి కరోనా లాక్డౌన్లతో సినిమాలు అంతగా రిలీజ్ కాకుండా ఫ్యాన్స్ తో గ్యాప్ రాకుండా నటులంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా రెండో వేవ్ నుంచి బయటకు వస్తున్న వేళ, సినిమా రిలీజ్లు షూటింగ్లు లేని వేళ సినిమా వాళ్ళైతే ఎంటర్టైన్ ప్రోగ్రామ్ అయితే నడుస్తోంది. ఇంకా ముందు ముందు మరింత రసవత్రంగా సాగడం పక్కా. అదేనండి మా ఎలక్షన్స్. మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. సహజ నటి జయసుధ పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. క్రమశిక్షణా కమిటీ పెద్దలు చిరంజీవి మోహన్ బాబు ఇరువురు జయసుధను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్త ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది. జయసుధను ఏకగ్రీవం చేసినా చేయకపోయినా పోటీ బరిలో మరో మహిళ జీవిత రాజశేఖర్ కూడా ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే జీవిత కూడా బలమైన అభ్యర్థిగా ఉంటారని టాలీవుడ్ వర్గాల టాక్. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ ఆలోచన నందమూరి కాంపౌండ్ లో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా నందమూరి బాలకృష్ణ తన వంతు సపోర్ట్ ని జీవితకు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ కి చిరు మద్దతునిస్తుండగా మంచు విష్ణుకి కృష్ణ కృష్ణరాజు మద్దతు ఉంది. జీవితకు బాలయ్య నుంచి మద్దతు ఉంటుందని చెబుతున్నారు. చిరు తర్వాత మా ఎన్నికలలో ప్రభావితం చేయగల ప్రధాన మద్దతుదారు నందమూరి బాలకృష్ణ. కానీ ఆయన మంచు విష్ణుకు మద్దతునివ్వకపోగా జీవితకు అనుకూలంగా మద్దతునిస్తారన్న చర్చ వేడెక్కిస్తోంది. ఇక మా డైరీ లాంచ్ లో రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న చిరు నుంచి జీవితకు ఎలానూ సపోర్ట్ ఉండదన్న చర్చ సాగుతోంది. అయితే అదే పాయింట్ బాలయ్య వారితో కలవడానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి కారణమవుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఎవరు పోటీలో ఉన్నా ఏకగ్రీవంతో చెక్ పెట్టేందుకు జయసుధ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారని ఒక సెక్షన్ ప్రచారం చేస్తోంది. సెప్టెంబర్లో మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు నెలల ముందే బోలెడంత రచ్చ నడుస్తోంది. బాలయ్య మద్దతు మంచు ఫ్యామిలీకి లేకపోతే జయసుధ పేరును తెరపైకి తేవడమే బెటర్ అనుకుంటున్నారట టాలీవుడ్ పెద్దలు. అయితే ఫిలిం నగర్ లేటెస్ట్ అప్డేట్ మాత్రం జయసుధ కూడా సొంతంగా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నాయి. అయితే ఇదే నిజమైతే రిజల్ట్స్ లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. జయసుధ గతంలో పోటీ చేసి రాజేంద్ర ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుండి మళ్లీ జయసుధ ఎన్నికలపై మాట్లాడలేదు. కానీ సొంతంగా అధ్యక్ష పోటీకి దిగబోతుందట. జయసుధను గెలిపించే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారట. పోటీ చేస్తే ఇతర అభ్యర్థులు ఆమె నుండి గట్టి పోటీ వస్తుంది. మరి ఆమె గెలుస్తుందా లేదా అనేది చూడాలి.